नमस्ते कमम टीवी न्यूज़ की स्वागत ना पेरु रीतु क्रिसमस आंग्ल नूतन संवत्सरं संक्रांति पर्व दिनालनु पुरस्करिंचुकोनी ग्रामीण वैद्युल संक्षेम संघं कम्मं भद्राद्रि महोबाद जिल्लाल अध्यक्षुलु डाक्टर पिट्टल नागेश्वरराव शुभाकांक्षलु तेलिपारु करोना नेपथ्यंलो प्रजलंता अप्रमत्तंगा उंडालनि आयन कोरारु జిల్లా కమ్మం టీవీ ప్రేక్షకులకు గుజరాత్ బంధువులకు వైద్యులకు ప్రజలకు అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మిత్రులారా ఈ 2020 ఇయర్ చాలా క్లిష్టమైన సంవత్సరం ఈ కరోనా వ్యాప్తి వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో మనం వెనకబడి ఉండటం జరిగింది కానీ 2021 మనందరికీ శుభారంభం ఆర్థికంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కరోనా రెండవ వ్యాప్తి రెండవ దశ స్టార్ట్ అయ్యింది మొదటి దశ నుంచి రెండవ దశలోకి వచ్చింది ఈ రెండవ దశ చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పి WHO వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు ఈ 8 నెలలు ఎట్లయితే 7-8 నెలలు మనం ఎట్లయితే జాగృతగా ఉండి కరోనాను ఎదుర్కొన్నామో అలాగే రెండవ దశను కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ఒకటే మార్గం సామాజిక దూరం పాటించాలి మాస్క్ కంపల్సరీ మాస్క్ లేకుండా అసలు బయటికి వెళ్ళొద్దు మనం మాట్లాడినా ఎదటివారు మాట్లాడినా ఇద్దరికి మాస్కులు ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి సామాజిక పరమైన దూరం మాత్రం కంపల్సరీ పాటించాలి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి శానిటైజర్ ఎటు వెళ్ళినా సరే కంపల్సరీ జేబులో మనీ పర్స్ లాగా శానిటైజర్ ని జేబులో వేసుకోని చెప్పి ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి ఒకసారి శానిటైజర్ ని హ్యాండ్స్ వాష్ చేసుకున్నట్లయితే మనం దాన్ని ఎదుర్కోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కరోనా రెండో దశను కూడా మనం అశ్రద్ధ చేయొద్దు ఇది చాలా ప్రమాదకారి ఈ వైద్యులందరూ చెప్తున్నారు చాలా జాగృతగా ఉండాలని ముఖ్యంగా పిల్లలు 60 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరూ చాలా జాగృతగా ఉండి ఈ కరోనాని జయించాలని కోరుకుంటున్నాం మరొకసారి క్రిస్మస్ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇట్లు డాక్టర్ పిట్టల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా భద్రాచలం మావుపాత జిల్లాల గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు